ఆశుద్ధి కార్మికులు ఆందోళన బాటపట్టారు బల్దియాను ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు జీహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేసి బయోమెట్రిక్ విధానాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేశారు జీహెచ్ఎంసీ ఖరీతాబాద్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు జిహెచ్ఎంసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ ఖైరదాబాద్ జోనల్ కార్యాలయం ముందు జిహెచ్ఎంసి కార్మిక సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు ఏదైతే రామ్ లాంటి కంపెనీల చేతిలో జిహెచ్ఎంసీని పెట్టి పూర్తిగా ప్రైవేటు పరం చేసే యోచనలో ప్రభుత్వం ఉందంటూ కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కార్మిక సంఘాల నేత గోపాల్ గారు ఉన్నాడు గోపాల్ గారు వాటితో మాట్లాడదాము గోపాల్ గారు చెప్పండి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేయడం వెనుక ప్రధాన రీజన్ ఏంటి ముందుగా ఏవైతే బయోమెట్రిక్ మిషన్లు పెట్టి శ్రమదోపిడి డైరెక్ట్ వాళ్ళ జీతాలు కట్ చేసారు ఇవాళ మా పర్మనెంట్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఇస్తలేరు ఇన్ టైంలో శాలరీస్ వస్తలేవు ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని బాధ పెడతారు దినదినానికి జనాభా పెరుగుతుంది ఈరోజు హైదరాబాద్లో కోటి ముప్పై లక్షల మంది జనాభా మరి ఉద్యోగులు మాత్రం పెరుగుతలేరు మమ్మల్ని ఎట్లా ఎన్ని రకాల ఇబ్బంది పెడతారు అంటే పెండింగ్లు ఉన్న డిఎలు అట్లనే ఉన్నాయి కనీసం జీతం కూడా కరెంటు టైంకి ఇస్తలేరు ఈ రోజు పొద్దున్న లేచే ప్రజలకు సర్వీస్ చేస్తున్నటువంటి మమ్మల్ని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు ఎంత ఇబ్బంది పెడుతున్నారు అంటే అసలు కరోనాలో మేము చేసినటువంటి సేవ హైదరాబాద్ ప్రజలకి మమ్మల్ని ఆ రోజు సఫాయి వాళ్ళకి సలామని దేవుళ్ళు అన్నారు మరి ఇలా దేవుళ్ళని కడుపుకోతా దేవుళ్ళని కోసేసి చంపేస్తారా ఈరోజు మేము చేసే పని అసలు ఎవరు చేయరు పొద్దున్నలేసి ఈ సిటీ అంతా నిద్రపోతున్నప్పుడు మేం కాదా పనిచేసింది పుడితే చచ్చిపోతే ఇచ్చే సర్టిఫికేట్ మేము కాదా అన్నిటికీ పర్మిషన్ ఇచ్చేది మేము కాదా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా దగ్గర ఉన్నటువంటి తెలంగాణ రాకముందు ఎంతో బడ్జెట్ ఉండే మరి తెలంగాణ వచ్చిన తర్వాత అప్పులలోకి మునిగిపోయింది జిహెచ్ఎంసీ దానికి కారణం రాంకీ కంపెనీ దానికి కారణం సిపింగ్ మిషన్ల ఏజెన్సీలు దానికి కారణం సీపింగ్ మిషన్లు ఈ బయోమెట్రిక్ మిషన్లు ఇవన్నీ కలిపి రామ్కిని ఇలా దోచుకుంటున్నారు ఇలా ఆరు వేల కోట్లు ఎట్లా అప్పైంది ఎందుకు అప్పయింది గడిచిన ఎనిమిది సంవత్సరాలలో జిహెచ్ఎంసీని మొత్తం కుళ్లగొట్టరు మేము ఒకటే చెప్తున్నాం మీకు మీరు స్కామ్లు ఇవన్నీ చేసేందుకే నడిపిస్తున్నారు మాకు బాగా తెలుసు మేము పనిచేస్తే నూట అరవై నూట ఎనభై కోట్లు జరిగేది సంవత్సరానికి మీరు వెయ్యి కోట్లకు ఎట్లు ఇస్తారు ఎట్లా జిహెచ్ఎంసీని ఒక ఆంధ్ర కంపెనీకి ఇస్తారు అది రెండు వేల జరిగిన అగ్రిమెంట్ దాన్ని తెలంగాణలో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు పూర్తిగా ప్రైవేటీకరణం చేసే యోచనలు ఉన్నారు వాళ్ళొక్కటే ఆలోచనలు ఉన్నారు బిల్ కలెక్టర్ నిండిది శానిటరేషన్ తీసుకొని ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని జిహెచ్ఎంసీలో ప్రతిదీ ప్రైవేట్కి ఇస్తే వాళ్ళు ఉన్నటువంటి కలిసినటువంటి అధికారులు కొంతమంది పొలిటికల్ లీడర్లు వాళ్ళ స్వార్థం చూసుకుంటారు కానీ జిహెచ్ఎంసీ ప్ర గ్రేటర్ ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ ప్రభుత్వానికి కానీ ఇది ఒక అక్షయపాత్ర లాంటిది దీన్ని ఈరోజు కొంతమంది స్వార్థాలకు కుదబెడుతున్నారు తస్మాత్ జాగ్రత్త ప్రతి ఉద్యోగి కూడా ఆందోళనకు దిగాలే మన జీహెచ్ఎంసి మన కన్నతల్లి లాంటిది దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది మా అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనంట్ ఇస్తాన్ని ఆయన వాగ్దానం చేసిండు కానీ ఇప్పటివరకు కూడా అసలు అది వాగ్దానం నెరవేర్చలేదు అది కాకుండా అసలు ఇప్పుడు ఉద్యోగాలకు కూడా తీసే ప్రయత్నం చేస్తుండు ఎందుకంటే పని చేయని బయోమెట్రిక్ మిషన్లు ఐతిగా కింద ఉన్నారు అవి కూడా అవి రెంట్కి తీసుకుంటున్నారు నెలకు ఈ మన సంవత్సరానికి వచ్చి తొంభై లక్షల రూపాయల రెంట్ కడుతున్నారు అదే జిహెచ్ఎంసీ కొనాలని మేము ప్రతిపాదిస్తున్నాము ఎందుకంటే ఐదు సంవత్సరాలు నడుకున్న మిషన్లు అవి సరిగా పనిచేయకపోవడం వల్ల మా జీతాలు కోత వస్తున్నారు ఇది ఎటువంటి న్యాయం ఇది ఇదే మేము జిహెచ్ఎంసీని ఒకటే కొడుతున్నాం ఇలా మాకు ఇరవై ఐదు వేల ఇలా గేటాయిద్రలో బతకాలంటే ఎన్నో అన్ని రకాలుగా మన ఇంటికి రాయి కానీ కరెంటు బిల్లు కానీ నిత్యావసర ఎన్ని వస్తువులు కానీ స్కూల్ ఫీజులు అన్ని పెరిగినాయి కాబట్టి మా జీతాలు కూడా ఖచ్చితంగా పెంచాల్సిందే దీనికి మేము ఇరవై ఐదు వేల జీతం కావాల్సిందే దీనికి పెద్ద ఎత్తున పోరాటేస్తున్నాం ఆల్రెడీ రామ్కి కంపెనీ ట్రాన్స్పోర్ట్ మొత్తం తీసేసుకుంది ట్రాన్సాక్షన్ కూడా తీసేసుకునే ప్రయత్నం చేస్తుంది కానీ మేము ఖచ్చితంగా ఇది కానీ మా ప్రాణాయం తాగం చేసి మేము కొట్లాడతాం తెలంగాణలో ఎంతో కష్టపడి ఉద్యమం చేసినాం మేము కరోనా టైంలో ఎంతో కష్టపడి పని చేసినాం మేము ఇలాంటి ఉద్యమంలో కష్టపడము మేము తెలంగాణ వచ్చినాక మాకు మా బతుకులు మారితే అనుకున్నాం కానీ ఇలా మా గొంతులు పచ్చి కోస్తున్నారు కానీ అది పచ్చిపతి పద్ధతి కాదు ఇలా గవర్నమెంట్కి హెచ్చరికి ఇస్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా మమ్మల్ని పర్మనెంట్ చేయాల్సిందే పర్మనెంట్ ఏంలాస్కి ఇల్లు ఇవ్వాల్సిందే వాళ్ళకి డిఆర్ వేయాల్సిందే మాకు ఇరవై ఐదు వేల జీతం పెంచాల్సిందే ఖచ్చితంగా కూడా మేము ఖచ్చితంగా విషయంలో మేము ఖచ్చితంగా ఏ కవరికైనా పోరాడి మా హక్కులు సాధించుకోవడం మేము వినిపిస్తున్నాం మేము ఎన్నో ఏళ్ళుగా తమ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించాలి దాంతో పాటు ఏదైతే అవుట్ సోర్సింగ్ కార్మికులను తక్షణమే పరిష్కరించాలంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు వేణుతో వేనోతో ఏబిన్ ఆంధ్రజ్యోతి ఖైరతాబాద్ నుంచి బులెటిన్లో ఇప్పుడు